జిల్లా కనేకల మండలం మాల్యం నాగేపల్లి గ్రామాల నడుమ ఉన్న హెచ్ఎల్సీ వంతెన కూలిపోయింది. బోరు లారీ వంతెన దాటుతుండగా బ్రిడ్జి కూలింది. ఎటువంటి నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తుమ్మిగనూరు, నాగేపల్లి, గరుడ చెడు, పిదురుకొంతం, దర్గా, హొన్నూరు గ్రామాల మీదుగా కనేకల్ నుంచి బళ్ళారికి రాకపోకలు నిలిచిపోయాయి. కనేకల్ హెచ్ఎల్సీ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 7 వంతెనలు కుప్పకూలగా, మరికొన్ని శిథిలావస్థలో కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎవరికి వెళ్ళారు సార్? ఇబ్బంది ఏం లేదు. అంతకు ముందు 12 గంటలకి మా వాళ్ళు ఇద్దరు వచ్చినారు సార్. ఎవరు చెప్పిన వాళ్ళ యూత్లు ఉందని వెనక ఉండే లాయర్ వెనక్కిపోయింది. ఎవరికి వెళ్ళారు సార్? ఇబ్బంది ఏం లేదు. అంతకు ముందు 12 గంటలకి మా వాళ్ళు ఇద్దరు వచ్చినారు సార్. ఎవరు చెప్పిన వాళ్ళ యూత్లు ఉందని నర్మెట్ల, దర్గా, హొన్నూర్, మీనహల్లి, నాగేపల్లి, కనేకల్ చెరువు వద్ద గల ఔట్పాల్ రెగ్యులేటర్, మల్లికేతి వంతెనలు కూలిపోయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హెచ్ఎల్సీని నిర్లక్ష్యం చేయడంతో వంతెనలు కూలిపోయినట్లు ఆరోపిస్తున్నారు. 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో హెచ్ఎల్సీ ఆధునీకరణ పనులకు 1 పైసా నిధులు విడుదల చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని ఆయకట్టు రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.